हेलो अंडी अंदर की नमस्कार मन चैनल की अंदर की स्वागत नेनु मी श्रीदेवी गिरिधर ई रोज वीडियो एंटंटे मीकु ओक होम टूर चूपिद्दाम अनुकुंटुन्नानु मन वीडियो लो इदी फस्ट होम टूर अंटे इंतवरकु नेनु अप्पुडप्पुडु मा इंट्लो चूपिंचालंटे पूर्तिगा होम टूर चेयलेदु नेनु सो नेक्स्ट चूपिस्तानु कानी इदी मा होम टूर कादु सो माकु तेलिसिन वाळ्ळ వాళ్ళది హోమ్ టూరు. సో ఎందుకు వీళ్ళకి చూపించాలి అనుకుంటున్నాను అంటే నాకు వీళ్ళని చూసినప్పుడల్లా లైఫ్లో ఇలా ఉండాలి, లాస్ట్ అంటే రిటైర్ అయిన తర్వాత బాగా చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన లైఫ్ గడపాలి అని అనుకుంటూ ఉంటాం కదా. చాలామంది అలాగే అనుకుంటుంటారు, పిల్లలంతా సెటిల్ అయిపోతారు, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, సో టెన్షన్స్ లేని జీవితం గడపాలి, ప్రాబ్లమ్స్ లేని జీవితం గడపాలి, ఆరోగ్యంగా గడపాలి అనిపిస్తుంది ఎవరికైనా. సో అలాంటి లైఫ్ వీళ్ళని చూస్తే నాకు అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు, పెద్ద పెద్ద జాబ్స్ చేశారు, సో లాస్ట్ చివరికి ఒక మంచి ప్లేస్లో ప్రశాంతంగా ఒక ఇండ్లు పెద్ద ఇండ్లు కట్టుకునేసేసి అక్కడ ఆ ప్లేస్లోనే చుట్టూ కొద్దిగా కొద్దిగా ప్లేస్లో చెట్లు వేసుకునేసి గార్డెన్ లాగా చేసుకునేసి కూరగాయలు పెంచుకుంటూ కూరగాయలు తోట పూల తోట పూల చెట్లు అన్నీ వేసుకునేసి ప్రశాంతమైన వాతావరణంతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. సో వీళ్ళని చూసినప్పుడు నాకు ఇలా ఉండాలి మన లైఫ్ కూడా, అంటే మనమంతా మనము 60 above అయిపోయిన తర్వాత 60 ఏజ్ దాటిన తర్వాత మనము ఇలాగా వెళ్ళాలి, ఇలా ఉండాలి అనిపిస్తుంది. సో వీళ్ళు వీళ్ళ బ్రదరు ఇద్దరు పక్క పక్కనే కట్టుకున్నారు. సో వాళ్ళది కూడా నేను చూపిస్తాను. ఇంకా రాబోయే మన వీడియోస్లో హోమ్ టూర్స్ వస్తాయి, కిచెన్ టూర్స్ వస్తాయి, గార్డెన్ టూర్స్ వస్తాయి. సో మిస్ కాకుండా మీరు చూడాలి అంటే మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు రెగ్యులర్గా మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇప్పుడు ఈ అంకుల్ వాళ్ళు తీసుకున్న సైట్ 3 sites తీసుకుని ఒక సైట్లో ఇల్లు కట్టుకున్నారు, 2 sites వాళ్ళు చెట్లు అన్నీ వేసుకున్నారు. సో ఒక సైట్లో, ఒక సైట్ అంటే పెద్ద సైట్, అది పెద్ద సైట్ అంటే 60-40 అంటే ఇక్కడ బెంగళూరులో 60-40 అని అంటారు. మామూలుగా మన ప్లేస్లో అయితే నాకు సెంట్లలో తెలుసు, మూరల్లో తెలీదు. సెంట్లు అంటే 5 సెంట్లు ఒక పెద్ద సైట్. సో అలాంటివి 3 sites తీసుకున్నారు. సో ఒక సైట్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇంకొక 2 sites వాళ్ళు చెట్లు అవి వేసుకున్నారు. సో అది నేను 3 భాగాలుగా చూపిస్తాను మీకు, అంటే వాళ్ళ గార్డెన్ అంతా ఒక పార్ట్, తర్వాత వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ ఒక పార్ట్, కిచెన్ టూర్ ఒక పార్ట్, 3 parts. అలాగే వీళ్ళ బ్రదర్ కూడా కట్టుకున్నారు, వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, పక్క పక్కనే కట్టుకున్నారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత ఇంకా రాబోయే వీడియోస్లో కూడా మిగతావి కూడా నేను చూపిస్తూ వస్తాను. సో అది మిస్ కాకుండా ఉండాలంటే ఓకేనా, అర్థమైందిగా. సరే ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలకి వెళ్ళిపోదాము. వచ్చేయండి. ఇదేనండి ఇండ్లు, ఆంటీ వాళ్ళ ఇండ్లు. సో ఇక్కడ పక్కన కార్ పార్కింగ్ పెట్టుకున్నారు ప్లేస్, ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి, టూ కార్స్ పార్క్ చేసేదానికి ప్లేస్ వదులుకున్నారు. ఇదంతా మొత్తం స్టోన్స్తోనే కట్టారు వాళ్ళు, రాళ్లతోనే కట్టారు. ఇది చాలా రోజులు పట్టింది వీళ్ళది కన్స్ట్రక్షన్ అంతా, మేము వచ్చిన తర్వాత వీళ్ళది స్టార్ట్ చేశారు. సో 1.5 ఇయర్ పైనే పట్టింది వీళ్ళ ఇండ్లు అంతా పూర్తి అయ్యేసరికి. నిదానంగా కట్టించారు రాళ్ళు అంతా ఫుల్ స్టోన్స్తో. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్స్ అంటే ఇష్టం అంట ఆంటీకి, పెట్స్ బర్డ్స్ అంటే ఇలాగా పెట్టారు వాల్ హ్యాంగింగ్ లాగా. సో ఈయన అంకుల్ పిలుస్తున్నారు, ఆంటీని పిలుస్తున్నారు. ఇది లోపలికి వచ్చేసాం మనము. చూడండి లోపలంతా కూడా ఇలా ఓపెన్, పైన అంతా కొద్దిగా ఓపెన్ పెట్టారు బాగా గాలి వెళ్తురు వచ్చేదానికి. కిందంతా కూడా ఇలా ప్లాంట్స్ పెట్టారు, వర్షం పడినా కూడా అక్కడ పడుతుంది వర్షము, అట్లా ఆ ప్లేస్లో వర్షం పడేటట్టు పెట్టించారు పైన. సో వెళ్తురు అంతా బాగుంటుంది గాలి వెళ్తురు. సో నీట్గా ఇలాగ పెట్టుకున్నారు షో ప్లాంట్స్ లాగా, ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడంతా ఇది ఫ్రంట్లోనే ఉంది. ఇక్కడ చూడండి, ఇది షోకేస్ లాగా ఉంది కదా, దీని గురించి నేను తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏంటి అనుకుంటున్నారు కదా, నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో వాళ్ళది ఇది జేను, జేను పేరు. జేను అంటే కన్నడలో తేనె అంటారు, జేను తుప్ప అని అంటారు కన్నడలో తేనె అని, జేను అని పేరు పెట్టారు దానికి వాళ్ళు పెట్ట. సో ఇక్కడ నుంచి అది గార్డెను ఆ సైడు, నేను మళ్ళీ చూపిస్తాను గార్డెను అంతా కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ లివింగ్ రూము, ఇదంతా లివింగ్ రూమ్లో ఫర్నిచర్ అంతా పెట్టుకున్నారు, కేన్ ఫర్నిచరు.
చాలా డీసెంట్గా చూస్తూనే లుక్ చాలా బాగా డీసెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఒక విషయం చూడండి, ఇక్కడ పిల్లోస్ ఏదైనా చూసినా మనకేమనిపిస్తుంది, బర్డ్స్ లాగానే కనిపిస్తున్నాయి అనిపిస్తుంది కదా. బర్డ్స్ అన్న అనిమల్స్ అన్న చాలా ఇష్టం అనమాట ఆంటీకి. బుక్స్ అంకుల్ బుక్స్ రాస్తారు, ఆయన తమిళ్ వాళ్ళు, తమిళ్లో రాస్తారు బుక్స్, ఇంగ్లీష్లో రాస్తారు. సో ఆ సైడ్ అంతా గార్డెన్ ఉంది, అది ఇంకో వీడియోలో నేను చూపిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్లాంట్ పెట్టుకున్నారు, ఇండోర్ ప్లాంట్. తర్వాత డూప్లెక్స్ హౌస్ ఇది, పైన అంతా కూడా ఒక 2 రూమ్స్ ఏమో ఉన్నాయి, 2 రూమ్స్. తర్వాత అంతా అక్కడ పైన కూడా కొన్ని పార్ట్స్ అన్నీ పెట్టారు, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. సో అంతా ఓపెన్ కిచెను, అంతా ఓపెన్ డైనింగ్ హాల్. సో సింపుల్గా డైనింగ్ టేబుల్ అక్కడ వేసుకున్నారు, ఆ సైడ్ కిచెను. కిచెన్ కూడా ఇంకా సపరేట్గా ఒక వీడియో చేస్తాను నేను. తర్వాత ఇది లైబ్రరీ లాగా వాళ్ళు వాళ్ళ బుక్స్ అన్నీ పెట్టుకున్నారు. ఈ రో అంతా కూడా అంకుల్ రాసిన బుక్సే అని చూపిస్తున్నారు ఆంటీ చెప్తున్నారు. ఈ రో మొత్తం అంకుల్ రాశారంట. ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ జనరల్గా ఉండి రిటైర్ అయ్యారు పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఢిల్లీలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి వీళ్ళు, ఆంటీ కూడా ఏదో పెద్ద పోస్టే, ఆమె ఫీల్డ్స్లో ఏదో ఫీల్డ్ ఆఫీసర్ పైన అక్కడ ఉండి అట్లా రిటైర్ అయ్యారు ఇద్దరు. సో ఇద్దరు ఇక్కడ అంకుల్ రాశారు, తమిళ్లో రాశారు ఇది బుక్ అని చూపిస్తున్నారు నాకు. సో వీళ్ళకు తెలుగు రాదు, వీళ్ళకి ఇంగ్లీషు తమిళ్ ఓన్లీ. అంకుల్ చాలా బుక్స్ రాశారు, ఇదంతా వాళ్ళ లైబ్రరీ రూము అని అంతా చెప్తున్నారు. సో నీట్గా అన్నీ పెట్టుకున్నారు, నీట్గా సర్దేశారు. చూడండి ఆంటీని చూస్తే మనం ఏమనుకుంటాం, మామూలుగా 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఉంటాయి అనిపిస్తుంది కదా. కాదండి, 78 ఇయర్స్ ఆంటీకి, అంకుల్కి 80 ఇయర్స్ పైన ఉంటాయి. సో అయినా కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి, ఎంత ఫిట్గా ఉన్నారు. సో ఇలాగా గ్లాస్ డోరు ఇది, ఇలా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది నేను ఎందుకంటే మీకు చూపిస్తున్నాను, ఇది మొత్తం అంటే కొంతమందికి ఏదైనా ఐడియాస్ వస్తాయి, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి. కొన్ని మోడల్స్ మనకు చూస్తే ఓ ఈ మోడల్ బాగుంటుంది. ఇదంతా వుడ్ అండి, ఆ సైడ్ ఈ సైడ్ అంతా వుడ్, మధ్యలో గ్లాస్ డోర్ పెట్టేసుకున్నారు లైబ్రరీ రూమ్ లాగా. ఇలాగా కొన్ని మనకు థాట్స్ వస్తాయి, కొన్నింటిని చూసినప్పుడు ఓ ఈ ఐడియా బాగుంది అనిపిస్తుంది కదా. సో అందుకనేసి, అది కాక నాకు వీళ్ళ ఇంటికి వచ్చినానంటే నాకు ఏదో ఒక మ్యూజియంకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. అన్నీ ఒక రకమైన మంచి మంచి వస్తువులన్నీ పెట్టింటారు, కొత్త కొత్త థింగ్స్ అన్నీ. ఇక్కడంతా చూడండి, ఇక్కడంతా పెట్టారు. ఇలాగా టీవీ దగ్గర కూడా కొన్ని, వాళ్ళు చాలా దేశాలు తిరిగారు, చాలా ప్లేసెస్ అంతా తిరిగారు. ఇక్కడ నేను ఫస్ట్ వస్తూనే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను కదా, అది చెప్తాను ఇప్పుడు. అది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ షోకేస్ లాగా ఉంది కదా ఇక్కడ. సో దీంట్లో ఉండే బొమ్మలు ఏంటి అంటే, ఆంటీకి బర్డ్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. సో ఆవిడకి ఔల్స్ కలెక్షన్ చేయడం అంటే ఇష్టం అంట. మామూలుగా కాయిన్ కలెక్షన్ చేస్తారు, స్టాంప్ కలెక్షన్ చేస్తారు, స్టోన్ కలెక్షన్ చేస్తారు కదా, అలాగా వీళ్ళకి ఔల్స్ కలెక్షన్ అంటే గుడ్లగూబ అంటారు కదా, అది దాన్ని కలెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టం అంట. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండే రకరకాలైన ఈ ఔల్స్నన్నిటిని తీసుకొని వచ్చి కలెక్ట్ చేశారు. సో ఇవన్నీ మొత్తం వెరైటీ వెరైటీవన్నీ ఉన్నాయి ఇక్కడ, స్టోన్, వుడ్ అట్లా. సో అవి మొత్తం వీళ్ళు తిరిగిన దేశాలన్నీ కూడా అక్కడ దేశాలలో దొరికిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఔల్స్ ఇవి. సో వాటిని అన్నిటినీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు నీట్గా. సో ఆ సైడ్ నుంచి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, నేను చూపిస్తాను. అందుకని నేను వీడియో కూడా ఎక్కడ ఎడిట్ చేయలేదు, ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు, ఎలా ఉందో వీడియో అలాగే ఉంది, మ్యూట్ ఒకటి చేశాను అంతే. సో నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆంటీ, ఇవి ఆ ప్లేస్లో కొన్నాము, ఈ ప్లేస్లో కొన్నాము అని చెప్పారు. చూడండి వుడ్ స్టోన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఔల్స్ ఇవి. వీళ్ళకి ఇవంటే ఇష్టం అనేసి వాళ్ళ పిల్లలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఆంటీకి ఇవే గిఫ్ట్స్ ఇస్తారంట, ఔల్స్నే గిఫ్ట్స్ ఇస్తారు, నాకు చాలా ఇష్టము అని చెప్పారు. సో చూడండి ఎంత బాగున్నాయో అసలు, అన్నీ మొత్తం 4 స్టెప్స్ దాకా ఉన్నాయి, 4 స్టెప్స్లోనూ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఔల్స్. ఇలాగా అన్నీ పెట్టారు చూడండి. ఇది చూడండి, ఇది గాజుది, గ్లాస్ది, ఇలా గ్లాస్, వుడ్, స్టోను అన్నీ ఇక్కడంతా ఉన్నాయి. చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారు ఇవన్నీ, వాళ్ళ కలెక్షన్ అని పెట్టారు. వాళ్ళు వెళ్ళిన ప్లేసెస్ చాలా దేశాలు తిరిగారంట వీళ్ళు, సో అక్కడ దొరికినవన్నీ తెచ్చి పెట్టాము అని చెప్పారు. ఇలాగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళు
ఇంకా వీళ్ళ పిల్లలంతా సెటిల్ అయిపోయారు. సో వీళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ప్లేస్లో ఒక మంచి ప్లేస్ అనేసి ఇక్కడ ఊరికి దూరంగా ఉండే ప్లేస్లో ఇల్లు తీసుకునేసి, అంటే ప్లేస్ తీసుకో సైట్ తీసుకునేసి ఇల్లు కట్టుకునేసి ఉన్నారు. సో సర్వెంట్స్ గార్డెన్కి, తర్వాత కుకింగ్కి అలాగా పెట్టుకున్నారు మెయిడ్స్ని. సో ఇలాగ ఇదంతా ఇక్కడ నుంచి మొత్తం లివింగ్ రూము అంతా కనిపిస్తుంది చూడండి, డైనింగ్ హాల్ లివింగ్ రూమ్ అంతా. ఇది వీళ్ళు ఇంకా కుట్లు అల్లికలు కూడా చేస్తారు, చాలా బాగా నాకు కూడా చూపించారు ఇవన్నీ ఇలాగా చేస్తానని. అక్కడ చూడండి ఫర్నిచర్లో ఉన్నాయి చూడండి పిల్లోస్, దానికి కూడా ఆ పిల్లోస్ కవర్స్ కూడా చూడండి అవుల్స్ బొమ్మలే ఉన్నాయి, అవుల్సే వేశారు. సో అలాంటివి ఉండేవే తీసుకొని వచ్చి వేస్తారు, డిఫరెంట్ డిఫరెంట్గా నీట్గా వీళ్ళు కుట్లు అల్లికలు. ఇంకా కొంతమందికి, అంటే కొంతమంది స్ట్రెస్ పీపుల్ ఉంటారంటే పెద్ద పెద్దగా చదివింటారు ఎంబీబీఎస్, అంట ఎంబీబీఎస్ చదివింటారు, లేదంటే ఇంకా కొంతమంది ప్రొఫెసర్స్ డిప్రెస్ అయి ఉంటారు కదా వాళ్ళకు కూడా క్లాసెస్ ఇస్తారు ఆంటీ, పోయేసి వాళ్ళకి పాజిటివ్ థింకింగ్, డిప్రెస్ అయ్యిండే పీపుల్కంతా కూడా వాళ్ళని కొంచెం పీస్ఫుల్గా ఉండేదానికి లెక్చర్స్ స్పీచెస్ ఇస్తారు, అట్లా కూడా వెళ్తూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుట్లు అల్లికలు కూడా నాకు కూడా చెప్పారు, ఫ్రాక్స్ మీద వేసుకునే దానికి, దానికి కూడా నేను నేర్పిస్తాను నీకు వస్తే అని కూడా చెప్పారు, నాకు టైం లేక నేను వెళ్ళలేదు. సో ఇది ఇలాగా ఇక్కడ చూడండి, ఇది కూడా న్యాచురల్ ఫ్లవర్సే, రియల్ ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా మొత్తం అంతా కూడా కేర్తోనే వర్క్తోనే ఉండేవే తీసుకున్నారు, పెట్టుకున్నారు ఇంట్లో అంతా కూడా. ఇది ఇవి కూడా మ్యాట్స్, కేన్ మ్యాట్సే, వెదురు మ్యాట్స్. నేను ఫస్ట్ వట్టివేరుతో ఉండేవేమో అనుకున్నాను, కాదు ఇవి వెదురువి అని చెప్పారు. తర్వాత మెష్ కూడా, మెష్ వేయించారు మాస్కిటోస్ అవన్నీ రాకుండా, బయట నుంచి వస్తాయి కదా. సో మొత్తం మెష్ డోర్ వచ్చి గ్లాస్ డోర్ వచ్చింది అక్కడంతా ఇలాగా. ఇక్కడ మా సుహృత్ వచ్చాడు, మా సుహు ఎప్పుడు వస్తూ ఉంటారు వీళ్ళు, బాగా చాలా బాగా వచ్చి వీళ్ళు ఆ జేనుతో ఆడుకుంటూ ఉంటారు. సో ఆ గార్డెన్కి అన్నీ వచ్చి చూపిస్తూ ఉంటుందంట ఆంటీ, వీళ్ళతో బాగా కలిసిపోతారు పిల్లలతో. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ వీడియో చూపించడానికి కాలేదు, ఎక్కువ లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది వీడియో. తర్వాత మిగతా భాగం అంతా కూడా నేను నెక్స్ట్ 2 వీడియోస్లో చూపిస్తాను, ఇంకా బెడ్రూమ్స్, ఇంకా గార్డెను, కిచెన్ అంతా కూడా చూపిస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో, నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి, ఇంకా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము, అంతవరకు నమస్కారం, స్వస్తి.